కరోనా పేషెంట్లకు ఉపయుక్తమైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ప్రభుత్వం విప్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వితరణగా అందించారు. చంద్రగిరి ఏరియా ఆసుపత్రిలో సునీల్ జ్ఞాపకార్థం ఎమ్మెల్యే చెవిరెడ్డి 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను తిరుపతి సబ్ కలెక్టర్ కనక నరసారెడ్డి ఇతర అధికారుల సమక్షంలో వైద్య సిబ్బందికి అందజేశారు. 100 ఆక్సిజన్ బెడ్లతో పాటు అదనంగా ఈ కాన్సంట్రేటర్లు వినియోగించాలన్నారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు. చిన్న వయసులోనే కరోనా మహమ్మారి కాటుకు వైఎస్ఆర్ కార్యకర్త సునీల్ మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అప్రమత్తంగా మెలగడమే కరోనా నియంత్రణకు మార్గమని సూచించారు. తప్పక మాస్క్ ధరించాలని, శానిటైజర్ వినియోగించాలని, భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. నిర్లక్ష్యంతో కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం చంద్రగిరి ఏరియా ఆసుపత్రిలో పేషెంట్లకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. తిరుపతి రూరల్ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాయకుడు సునీల్ ఈ మధ్య చనిపోవడం జరిగింది. మొదటి నుంచి కూడా సునీల్ చాలా క్రమశిక్షణతో అనేక కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. అతను చనిపోయిన చిన్న ఏజ్లో మ్యారేజ్ కూడా కాకుండా చనిపోయాడు. పిల్లవాడి ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సునీల్ జ్ఞాపకార్థం ఈరోజు 10 కాన్సన్ట్రేటర్స్ని కొని అతని జ్ఞాపకార్థం అందిస్తున్నాం. అతను కూడా కోవిడ్తో చనిపోయారు. కాబట్టి అతని జ్ఞాపకార్థం ఏదైనా చేయాలని ఆలోచన వచ్చినప్పుడు ఒక 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో 10 కాన్సన్ట్రేటర్లు అతని జ్ఞాపకార్థం కొని చంద్రగిరిలోని కోవిడ్ హాస్పిటల్స్కు సంబంధిత అధికారులకు అందజేయడం జరిగింది. ఈ 10 కాన్సన్ట్రేటర్స్ని ఇప్పుడు ఉన్నటువంటి ఆక్సిజన్ ఫెసిలిటీస్కి అదనంగా దీనిని కూడా ఈరోజు నుంచి వాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.